సో మా ఐడియా ఎందుకు వచ్చిందంటే, ఇది కోవిడ్ కంటే ముందే వచ్చింది ఐడియా. ఎలా వచ్చిందంటే, మనము ఒక టెక్నాలజీ ఇంటర్నెట్ ద్వారా మంచి టీచర్స్, టాప్ టీచర్స్, ఫిఫ్త్ క్లాస్ నుంచే మనం మంచి బ్యాక్గ్రౌండ్ మ్యాథ్, ఇంగ్లీష్, సైన్స్, సో దట్ మన గ్రామీణ ప్రాంతాలైనా, మన టియర్ టూ వరంగల్, కరీంనగర్, ఎన్నో సిటీస్లో అంటే మెట్రో సిటీస్లో మంచి మంచి సెంటర్స్, మంచి మంచి ప్రొఫెసర్స్ ఉంటారు, కానీ ఈ టియర్ టూ గ్రామీణ ప్రాంతాల్లో సెంట్రల్లో మంచి టీచర్స్ ఒక సెంట్రల్ లొకేషన్ నుంచి ఇంటర్నెట్ ద్వారా ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఆన్లైన్ ద్వారా కోచింగ్ ఇవ్వటం వలన వాళ్లకు అందుబాటులో ఉంటారు. ఈవెన్ ఇప్పుడు మనం పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో కూడా ఆ మెయిన్ టీచర్స్ ఒకటే సెంటర్లో ఉంటారు, కానీ ఇంటర్నెట్ ఫ్రీ డే టాప్ టీచర్స్ నుండి టీచింగ్ వస్తుంది. మళ్ళీ నేను మిస్ అయితే ప్రోగ్రామ్ నేను చూసుకోవచ్చు. ఎవ్రీ డే స్టడీ మెటీరియల్ ఉంటుంది, స్టడీ మెటీరియల్ కాదు, ఎవ్రీ వీకెండ్ నేను ఎవ్రీ సాటర్డే సండే టెస్ట్ తీసుకోవచ్చు యాజ్ అ స్టూడెంట్ కంపీటింగ్ విత్ అందరితో. మాకు తెలుస్తుంది నేను ఎక్కడ ఉన్నాను, నా ప్లేస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. సో ఇవన్నీ మనం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అందుబాటులో ఉండేటట్టు టురిటో అనే ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసినాం. మా టీమ్ మెయిన్ రూప్, శ్రీహరి, శ్రీనివాస్ అనే యంగ్ టీమ్, వీ హ్యావ్ డిసైడెడ్ ఏంటంటే మనం ఇండియాలో ఒక మార్పు తేవాలి, పెను మార్పు, అంటే డెమోక్రటైజ్ చేయాలి ఎడ్యుకేషన్ అనేది. ఒక ప్రతి విద్యార్థికి దేశంలో గ్రామీణ ప్రాంతాలైనా ఒక అందుబాటులో ఉండేదందుకు ఉద్దేశంతో టురిటో స్టార్ట్ చేసినాము. అండ్ టురిటో మెయిన్ హెల్త్ వరకు, ఎందుకు అంటే మనము ఇప్పుడు ఇవాళ మేము ఈ పొజిషన్లో ఉన్నాము అంటే మా ఇంటర్మీడియట్లో చదివిన చదువు వలన, ఒక మంచి కాలేజ్ వెళ్ళటం వలన, మంచి కంపెనీలో జాయటం వలన మాకు ఈ అవకాశం వచ్చింది. కాబట్టి మేము టురిటో ఫస్ట్ ఫోకస్ ఎలా చేశామంటే, ఈ ఫోర్త్ టు ట్వెల్త్ క్లాస్ వరకు ఫోకస్ చేస్తే పిల్లల్ని మంచి స్కూళ్ళల్లో రెడీ టురిటో. సో గోయింగ్ ఇన్ టు స్టాన్ఫర్డ్, వాటన్, అమెరికాలో పిల్లలకు వాళ్ళు మంచి స్కూల్లో వెళ్ళేందుకు కూడా టీచర్స్ ఇక్కడ నుంచి, సో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మన టీచర్స్ కూడా ప్రపంచంలో ఉన్న స్టూడెంట్స్ అందరికీ టీచ్ చేసే అవకాశం వచ్చింది. మళ్ళా గ్రామీణ, ఇప్పుడు ఈ ఎంత మా వీణవంక గ్రామం నుంచి కూడా ఇవాళ 30 మంది టురిటో ఎఫ్టీవీకి పనిచేస్తున్నారంటే, సో ఇంటర్నెట్ టెక్నాలజీ అనేది ఒక డిస్రప్షన్ తీసుకురావాలి, అది దాంతో ఆ ఫోకస్ మాది. అండ్ అఖిల గారు మీరు అడిగినట్టు గ్రామజ్యోతి ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారంటే, సో నేను వచ్చింది వీణవంక గ్రామం, చాలామంది మా వీణవంక మండల్, కరీంనగర్ మండల్, హుజరాబాద్, అరే మీరు ఎడ్యుకేషన్ కంపెనీ ఉంది, మీరు ఇట్లా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, మాకు కొంచెం హెల్ప్ చేయాలి ఎట్లా అని చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది మనకు. అయితే దెన్ ఐ వెంట్ టు మై కాంటాక్ట్స్ అండ్ దీపిక మ్యామ్ లక్కీలీ మాకు కలిశారు. సో దీని ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో ఈ టురిటో ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, మొబైల్ కానీ కంప్యూటర్ కానీ మీరు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ కావచ్చు. అండ్ ఒకవేళ కరీంనగర్లో మనం ఈ ప్రోగ్రామ్ కనుక సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలకు మంచిగా యూజ్ అయ్యి వాళ్ళు మనకు మంచి ర్యాంక్స్ వస్తే, ఈ ఎక్స్పెరిమెంట్ కనుక మంచిగా వచ్చిందంటే, నేను ఈ ప్రోగ్రామ్ని కూడా మన కంట్రీ వైడ్ అన్ని పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్లాన్లో ఉన్నాను. అంటే ఇప్పుడు నెక్స్ట్ దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నాము విత్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ బ్రాడ్బ్యాండ్ కంపెనీస్ అండ్ టెలికామ్ ఆపరేటర్స్తోని. అంటే ఇప్పుడు ఆన్లైన్లో ఈ ఎడ్యుకేషన్ ఆన్లైన్, ఇది ఐఐటి కానీ నీట్ కానీ ఈ ఫోర్త్ టు ట్వెల్త్ ప్రిపరేషన్కి ఆల్మోస్ట్ 40,000 రూపీస్ ఇయర్లీ ఛార్జ్ చేస్తున్నారు, అరౌండ్ 25,000 to 40,000 రూపీస్. ఐ థింక్ మన భారతదేశం పర్ క్యాపిటల్ తలసరి ఆదాయం ప్రకారము చాలా, అంటే చాలా తక్కువ మంది అఫోర్డ్ చేయగలుగుతారు అవుతుంది వాళ్ళ యాక్చువల్ కాంటెంట్ అంత కాస్ట్ కాదు. కాబట్టి ఫ్యూచర్లో విదిన్ ఈ మంత్ ఎండ్ అయిన నెక్స్ట్ మంత్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ అనౌన్స్మెంట్ అన్నట్టు. అంటే డిస్రప్షన్, అంటే ఒకప్పుడు ల్యాండ్ లైన్ మొబైల్ ఎట్లనో ఎడ్యుకేషన్లో కూడా మేము వీల్ గివ్ సో లో కాస్ట్ అన్నట్టు, అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే అదొక మెయిన్ ప్లాన్. రేపు కరీంనగర్ జిల్లాలో మన ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అయ్యి, చాలా మనం ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్లో కనుక మంచి బెనిఫిట్ వచ్చి ర్యాంక్స్ వస్తే, దీన్ని కూడా మన ప్రోగ్రామ్లో అదే ఫేజ్లో ఇంక్లూడ్ చేసి నేషన్ వైడ్, కంట్రీ వైడ్ ఆల్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ఆల్సో విల్ ఇంక్లూడ్ వాడచ్చు.
కాకపోతే మేము ఏం చేశామంటే కరీంనగర్ ఫోకస్ చేశాము, ఎందుకంటే పబ్లిసిటీ వైజ్ అయినా ఒకటి, రెండోది ఏంటంటే స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ వచ్చినా మనం ఫోకస్ చేయొచ్చని. అంటే ఇంకా అంత తెలంగాణ స్టేట్లో కూడా రిజిస్టర్ అయ్యి చూసుకోవచ్చు, కానీ ఒకవేళ ఈ ఫోకస్ ఎక్స్పెరిమెంట్ వల్ల కరీంనగర్ కనుక సక్సెస్ అయితే మనము తెలంగాణే కాదు భారతదేశంలో యాజ్ పార్ట్ ఆఫ్ మా ప్లాన్ లాంచ్ ప్లాన్లో పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం.